వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాట తప్పి మడమ తిప్పి కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన సీఎం జగన్ రెడ్డి అని నూచివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముందరపోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. సోమవారం సాయంత్రం చాట్రాయ్ మండలం తుమ్మగూడెం పంచాయతీలో గౌరవ సభ నిర్వహిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును సీఎంను చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వలేని ఈ అసమర్థ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరడి చిట్టిబాబు, మందపాటి బసవారెడ్డి, బొట్టు రామచంద్రరావు, పలకాని దుర్గారావు, తల్లాడ శ్రీనివాసరావు, చిక్కపల్లి సత్యనారాయణలు మాట్లాడారు. ఈ గౌరవ సభలో మందలపు రాజా, చాగంటి వేణు, పండు ఆరేపల్లి శ్రీనివాసరావు, తాళం వెంకటేశ్వరరావు, వెల్ది నాగేశ్వరరావు, రాజారత్నం, మందలపు జగదీష్, చాగంటి బుచ్చిబాబు, మొక్కపాటి మురళి, ములుగుమాటి వెంకటేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక గంట కూడా కరెంటు తీయకుండా 5 సంవత్సరాలు మరి కరెంటు ఇవ్వడమే కాకుండా మిగులు కరెంటు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా ఉత్పత్తి లేదు, ఫ్యాక్టరీ లేవు, ఇండస్ట్రీలు లేవు, అవి ఏమీ లేకపోయినా సరే కరెంటు ఇవాళ కొంతకు వచ్చిందంటే మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మరి పరిపాలిస్తున్నారో మరి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ వ్యవహారం. తుమ్మగూడెం గ్రామంలో గౌరవ సభకు వందనం. మన ప్రియతమ నాయకులు ముద్రపోయిన వెంకటేశ్వర గారికి ఈ తుమ్మగూడెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యూత్ పలికిన అఖండ స్వాగతానికి మీకు పాదాభివందనం. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు ఎన్నికలు వస్తే 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా నోటికొచ్చిన అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ముద్దులు పెడుతూ అడుక్కుని ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసకరమైన పరిపాలన సోదరులారా గుర్తుంచుకోండి. 8 కోట్ల రూపాయలతో ప్రజలను కలుసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రజావేదికని నిర్మిస్తే దాన్ని ఈ ముఖ్యమంత్రి వాడుకోవాల్సింది పోయి ఆ ప్రజావేదిక ఉంటే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుందని చెప్పి దాన్ని కూల్చివేసి విధ్వంసకరమైన పాలనకి శ్రీకారం చుట్టిన ఈ ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించాలి. సోదరులందరూ మాట్లాడారు, ఇప్పుడు సార్ మాట్లాడతారు, నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ముఖ్యంగా రైతుల పరిస్థితి మీరు ఆనాటికి ఈనాటికి బేరీ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సిఆర్ఐ మోటార్లు ఒక్కొక్క మోటారు 40 వేల రూపాయలు ఖరీదు చేసే మోటార్ని మనకు ఉచితంగా ఇచ్చారా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? మనం ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కనీసం మద్దతు ధరకు కొనాల్సిన ప్రభుత్వం కొర్రీలు పెడుతూ మనకి మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొన్న తర్వాత 4 నెలలు కూడా మనకు డబ్బులు పడుతున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 కిలోలు ముక్క అవుతుంది, నోక్ అవుతుంది అని చెప్పి బస్తాకి 5 కిలోలు తగ్గిస్తున్నారు. కిలో 20 రూపాయలు చొప్పున 100 రూపాయలు తగ్గుతా ఉంది. మరి కనీస మద్దతు ధర ఇస్తున్నారా? మీరు ఓట్లు కొనలేని మీరు పాలు కొంటామని వస్తున్నారు. పాలు ఎవరు కమ్ముడు పోవట్లేదు, ఎవరు మన అవసరాలకే పాలు సరిపోవట్లేదు. మేము పాలు కొంటామని కలెక్టర్లు కూడా గుమస్తాలు చేసి పాలు కొనడానికి గ్రామాల్లో పంపిస్తా ఉన్నారు. ఇవాళ ఒడ్లు కొనండి, రైతులు ఆదుకోండి, సబ్సిడీలు ఇవ్వండి అని చెప్పి ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రికి తెలిసింది ఒకటి, దోచుకోవడం దాచుకోవడం. ఎవరి సమస్యలు పట్టు ఆయన చేయాలనుకున్నదే చేస్తాడు. ఇవాళ ఎవరికేమన్నారు? 26 జిల్లాలు, కృష్ణా జిల్లాలో ఉన్న మనం ఇవాళ ఏలూరు జిల్లాలోకి పోయాం. ఎందుకు? దీనివల్ల ఏంటి ప్రయోజనం? మనకి మేలు చేయకపోగా కీడు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ముఖ్యంగా తెలుగువాడి ఆత్మ గౌరవమే నినాదంగా 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ